అసలు నేను ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఇప్పుడు అడుగుతున్నాను, రాము రాము ఏంటిది? యాక్చువల్ పేరు, నా పేరు రామ్ అండి, రామ్ భీమనాయ్, భీమనాయ్ నా ఇంటి పేరు. అయితే వాజ్ ఇన్ లండన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. నేను లండన్లో నేను ఐటీ మై డిఎఫ్టెక్ యాక్చువల్లీ. సో అక్కడ ఏంటంటే చాలామంది ఆర్య, మనకి ఇక్కడ రామ్ అంటే తెలుసు, అక్కడ లండన్ వాళ్ళకి వాళ్ళకి ఏది, వాళ్ళు ఎక్కడో ఎక్కడో రాయటంలో ఇబ్బంది అయింది, ఒక ఆర్ ఓఎంఎన్ పెట్టి నా కాలేజీలో పడేశారు అది. సో అందరికి అలా తెలిసి రామ్ రామ్ అని పిలవటం అలవాటైంది. ఒక 4-5 సార్లు చెప్తే వాళ్ళకి అర్థమై రావలేదు. సరే పుండ్రా మీ కర్మాన్ని వదిలేసాను, కన్ఫ్యూజ్ అయ్యా, రామన్ అలా రామన్ అలా ఏమన్నా, రామ్ అండి, రామ్ గోపాల్ భీమన్. అయితే దాన్ని వాళ్ళు అలా దాన్ని తయారు చేసి మార్చేశారు. అట్లా మార్చేసిన తర్వాత నేను అలానే చాలా వరకు అలవాటు అయిపోయారు అక్కడ. సో అక్కడి నుంచి వెంటనే ఇండియా రాగానే నేను చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, దానికి రామ్ అనే ఆ పేరుతోనే ముందుకు వెళ్ళాను, కొత్తగా మార్చేందుకు లేని. దట్ వాజ్ అ సెన్సేషనల్ హిట్ అండి యాక్చువల్లీ. సో నాకు ఏదో సెంటిమెంటల్గా బాగుందిలే అనే ఉద్దేశంతో అది ప్రస్తుతానికి అది నడిచింది. నా రెండు సినిమాలకి రామ్ అనే ఉంటుంది. అవును. సో ఇప్పుడు ఇంత మంచి సినిమా తీస్తున్నాము, అందరూ అరే మా ఇంట్లో కూడా అది ఏం పేరు రాది అంటున్నా, మంచి పేరు పెడితే చక్కని. పైగా మేము పురుషోత్తముడు అని టైటిల్ పెట్టి మా ప్రొడ్యూసర్ గారు, సార్ దయచేసి ఈ సినిమాకి మాత్రం అతి ఓవో తీసేసేయండి సార్, సార్ మరి సడన్గా మారిపోతే నేను ఎవడో కొత్త వ్యక్తి అనుకుంటారు, నా ప్రొఫైల్ అంతా చెడిపోద్ది, ఈ సినిమాకి మెర్జ్ చేస్తానని రామ్ పక్కన అది పెట్టాను, నెక్స్ట్ సినిమాకి అది తీసేస్తాను. ఓకే, క్లారిటీ వచ్చేసింది పేర్లో. అండ్ హాసిని, సో మీరేమనుకుంటున్నారు, ఎటువంటి మూవీస్ చేయాలనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్? ఎందుకంటే లంగావోణి దట్ మీకు ఏదైతే డ్రీమ్ ఉందో అది ఫుల్ఫిల్ చేసేసారు ఫస్ట్ మూవీతో. ఇప్పుడు ఛాలెంజింగ్ ఎలా వస్తే, స్టోరీ ఎలా పడితే అలా ఇంకా చేసేస్తాను, ఇంకా భయం ఉండదు, కెమెరా ఉండదు. లైక్ ఒక డాషింగ్ అమ్మాయిగా విమెన్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ వచ్చినా కూడా రెడీయా? అవును, అదే పక్క.